మా ఇంటిపైనే ఐటీ రేడ్ జరిగింది 2014. అప్పుడు నేను ఉన్నది కాంగ్రెస్లో, నా మొత్తం ఆస్తులు. అందుకనే సోదరులరా, ఇది 2014 ఎఫిడవిట్, నా ఎలక్షన్లో ఉన్నటువంటి జగరాజపేట భూములు ఏమున్నావు అన్నీ కూడా చూపించారు, దయచేసి మీరు చూడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే 2019 ఎలక్షన్లో నా ఎఫిడవిట్ ఫైల్ చేశాను, దాంట్లో కూడా జగరాజపేటకు సంబంధించి, యాదవ జగరాజపేటకు సంబంధించి, కాపు జగరాజపేటలో నాకు ఒక అక్రం కూడా లేదు, ఒక గజ్జం కూడా లేదు. నేను ఇదే క్లారిఫై చేద్దామని ఈరోజు ఆవేదనతో మీ ముందు వచ్చాను. వచ్చి కొట్టిన సెట్లు ఎవరవి అంటే, గాజు ఒక మండలం అంటే 20-30 వేలు 40 వేలు ఎకరాలు ఉంటుంది. 40 వేల ఎకరాలు ఎవరెవరిదో కొట్టేసి నాదంటే ఇది న్యాయమా? ఇది ధర్మమా? నా క్యారెక్టర్ని అసెసినేట్ చేయడం కాదా? నన్ను మీరు బర్బాదు చేద్దాం అనుకోవట్లేదా? ఎందుకు చేస్తున్నారు మీరు? జగరాజుపేట తొంగలం రెవెన్యూ విలేజ్లో నాకున్నటువంటి నా ఎఫిడవిట్ ప్రకారంగా 41.337 ఎకరాలు మాత్రం ఉంది.